ప్రియ సోదరి సోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు భౌతిక జీవితంలో లోయ అనుభవం ఉండే వెళ్తా ఉన్నావా? చిమ్మ చీకటి ఎటు వెళ్తున్నావు అర్థం కావట్లేదు. అటువంటి లోయ అనుభవంలో ఉన్నట్లయితే రెండవది నవతాంతములు 20వ అధ్యాయం సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20 వర్స్ 26, ఒక లోయను యెహోషాపాత రాజు పరిచయం చేశాడు. ఆ లోయ తనకు కన్నీటి లోయగా మిగిలిపోవాల్సింది. ఆ లోయ వారికి బలహీనమైన లోయగా మిగిలిపోవాల్సింది. ఆ లోయ వారికి ఓటమి లోయగా మిగిలిపోవాల్సింది. కానీ ప్రభుకు స్తోత్రం, ఆ లోయ చివరిగా వారి జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతికి తీసుకుని వచ్చింది. కలిసి చదువుకుందాం. 4వ దినమున వారు బెరాక లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాక లోయ అని పేరు. చూడండి, కన్నీటి లోయగా బలహీనమైన లోయగా మిగిలిపోవాల్సిన వారి జీవితంలో ఇప్పుడు వారు ఏ స్థాయికి వచ్చారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన లోయ. ఇట్స్ అ వాలీ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దేవుని ఏం చేస్తున్నారండి? ఆరాధిస్తా ఉన్నారు, దేవుని కనపరుస్తూ ఉన్నారు, దేవుని వారు స్తుతిగానముల చేత హర్షిస్తూ ఉన్నారు. అయితే ఆ లోయ పేరు మార్చేసింది దేవుడు. ఏమన్నాడంటే, ఏం లోయ అండి ఇది? బెరాక లోయ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన లోయ.